వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీలుని. ఈరోజు కిచెన్ లో ఉండి నేను వండుతూ వీడియో చేద్దామని చెప్పనమాట. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుండిద్ది కర్రీ, చాలా మందికి తెలుసు, కానీ నేను చాలా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ మష్రూమ్ తీసుకున్నాను. ఇవి వచ్చి మనకి బయట దొరుకుతాయి కదా, న్యాచురల్ కాదండి. ఇవి మనకి ప్యాకెట్స్లో దొరికే మష్రూమ్స్, 2 తీసుకున్నాను. 2 ప్యాకెట్స్కి 2 ఆనియన్స్, 1 చిన్నవి, 1 3 టొమాటోలు, 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు డీటెయిల్గా చూపించండి అని అడుగుతున్నారు, ఇంకందుకని అలా చూపిస్తున్నాను అన్నమాట. మీరు ఎన్ని తీసుకున్నారో, ఇంగ్రీడియంట్స్ మాకు అర్థం కావట్లేదు అన్నారని ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మష్రూమ్స్ కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. బాగా డస్ట్ ఉంటాయి, బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట వీటిని. ఇవి 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. చూసారా చుట్టూ నల్లగా ఎలా ఉందో మట్టి. అవి కొంచెం వాటర్లో ఉంచితే నానిది మట్టి త్వరగా వచ్చేస్తుంది అన్నమాట, అందుకని ముందు వాటర్లో వేసేసాను. అవి వాటర్లో నానేలోపు నేను ఇక్కడ టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా 3 టొమాటోలు, 2 ఆనియన్స్, 1 పచ్చిమిర్చి అనేసి వీటిని కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు. కొంచెం సన్న ముక్కల్లాగా బాగా సన్నగా తరగాలన్నమాట ఆనియన్స్. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఒక పక్కకి, అలాగే పచ్చిమిర్చిని కూడా అట్లా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత టొమాటోలు కట్ చేస్తున్నాను. టొమాటోలకి అక్కడ పైన గ్రీన్గా ఉంటుంది కదా తొడియము, అది తీసేయాలి, అది తినకూడదు అన్నమాట. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. టొమాటోని కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. ఈలోపు ఇవి చక్కగా నానిపోయి మట్టి తొందరగా బాగా వచ్చేస్తుంది అన్నమాట. అట్లా వాష్ చేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకున్నాక మష్రూమ్స్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. 1 మష్రూమ్ని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్దవైతే, చిన్నవైతే 2 పీసెస్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక జీలకర్ర వేస్తున్నా నేను. తర్వాత 1 చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు యాడ్ చేసుకోండి. ఇవి స్పైసెస్ మీ ఇష్టం అన్నమాట, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీటి వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు ఒకసారి వేసేసి ఫ్రై చేసుకోవాలి మనం. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేయండి, సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. నేను కర్రీ మొత్తానికి సరిపోను వేయట్లేదు, ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా యాడ్ చేశాను. ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు ఎప్పుడైనా మనం మూత పెడితే బాగా మగ్గుతాయి అన్నమాట, చాలా సాఫ్ట్గా వస్తాయి పీసెస్ అనేవి. ఒక్కసారి మనం గరిటెతో స్మాష్ చేసుకుంటే టొమాటో పీసెస్ బాగుంటాయి. అట్లా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, అలాగే మీ రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను 2 ప్యాకెట్స్ మష్రూమ్స్కి.
ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాము. బాగా ఫ్రై అయితే మనకు ఆయిల్ అలా బయటకి తేలుతుందన్నమాట. మనకు అప్పుడు బాగా ఫ్రై అయినట్లు అర్థం. అది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మష్రూమ్ పీసెస్ని, వాటిని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ చాలా త్వరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఒకసారి మిక్స్ చేసుకుని మష్రూమ్ వేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా ఉడికిపోతుంది మష్రూమ్. తర్వాత ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎండు కొబ్బరి పౌడర్ కూడా. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ 1 పావు స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ వేసుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీని. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, మష్రూమ్ కర్రీ చాలా ఈజీగా త్వరగా రెడీ అయిపోయింది కదా. చూసారా ఎంత ఈజీగా మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము మనం. ఈ కర్రీ మనం రోటీ, చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడే కదా కర్రీ చేస్తాను నేను, ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.